వివరాల్లోకి వెళ్తే, రాత్రిపూట ఇంటి కన్నపు నేరాలు కేసులో పాత నేరస్తుడు అరెస్ట్. 25/6/2024 విశాఖపట్నం సిటీ అయ్యప్పనగర్ మురళీనగర్కి చెందిన గొట్టిపాటి రఘురాం సన్ ఆఫ్ రమేష్ అను ఫిర్యాది కంచర్పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంట్లో ఒక గదిలో నిద్రిస్తున్న సమయంలో వారింటి ప్రధాన ద్వారం తలుపు యొక్క గడిను విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించి వేరొక గదిలో అక్కడే ఉంచిన బీరువా తాళాలతో బీరువాను తెరిచి ఉన్న అందులో గల సుమారు 25 తులాల గల బంగారు ఆభరణాలు దొంగలించినట్లు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదు రిపోర్టుపై కంచర్పాలెం పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నంబర్ 245/2024, 457/387 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగిన ఈ నేపథ్యంలో దొంగతనం కేసులోనే ముద్దాయిలను త్వరితగతిన పట్టుకోమని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారైన డాక్టర్ శంఖభద్రత బక్షి ఐపీఎస్ ఆదేశాల మేరకు శ్రీమతి పి వెంకటరత్నం డీసీపీ క్రైమ్స్ మరియు శ్రీ పి మహేష్ ఏడీసీపీ క్రైమ్స్ వారి పర్యవేక్షణలో వెంకట్రావు ఏసీపీ జోన్ 1 క్రైమ్స్, సిహెచ్ శ్యామలారావు ఏసీపీ జోన్ 2 క్రైమ్ వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీసీఎస్ సిబ్బంది అయిన ఏఎస్ఐ చంద్రశేఖర్ అందరూ కలిసి సంఘటనా స్థలంలో సేకరించి వేలి ముద్రల ఆధారాలతో మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగిందని దర్యాప్తులో రాశారు. అతను నేటివ్ ఆఫ్ ఇబ్రహీం పట్నం, విజయవాడకి చెందినవాడు. ఆ అఫెండర్ ని క్యాచ్ చేయడం జరిగింది. మనకి 25/6/2024 మురళీనగర్ ఏరియాలో ఇన్మేట్స్ ఇంట్లో ఉంటుండగా లోపల గడియ పెట్టుకొని తాళం వేస్తే దాన్ని ఇన్సర్జెంట్ హ్యాండ్ గా, అంటే పక్కనే కిటికీ ఉంది, కిటికీ పక్కన డోరు, ఆ డోర్కి లోపల వాళ్ళు లాక్ చేసుకొని బెడ్రూమ్ లో పడుకున్నారు. సో అలా పడుకున్నప్పుడు ఇతను ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో ఆ లోపల లాక్ ను బ్రేక్ చేసి ఆ గడియని తప్పించి లోపలికి ఎంట్రీ అయ్యి వారు ఒక బెడ్రూమ్ లో పడుకున్నారు. సెకండ్ బెడ్రూమ్ లో ఇంకా కంపల్సరీగా క్యాచ్ చేయాల్సిందే అని చెప్పాము. సో వీళ్ళ ఎఫర్ట్స్ అయితే మాత్రం చాలా చెప్పుకోదగ్గవి, గొప్పవి. అందరూ కూడా సమిష్టిగా చేశారు. ఈ రోజు మనకి 11 కేసులు డిటెక్ట్ అయ్యాయి. ఎంబీపీలోను 5 కేసులు అండ్ 3 టౌన్ లోను అండ్ కంచర్పాలెంలోను 11 కేసులు డిటెక్ట్ అయ్యాయి. ఈ అన్నిట్లో కూడా అంటే రికవరీ ఇంకా చేయాల్సి ఉంది. ప్రెసెంట్ అయితే ఒక 77 గ్రాములు గోల్డ్ రికవరీ చేశాము, ఒక మంచి బైక్ ఒకటి రికవరీ చేశాము. ఏముంది అప్పు అది తీసుకెళ్ళిపోవడము, ఇష్టానుసారం ఏంటి ఖర్చు పెట్టడము, కొనుక్కోవడము, హ్యాపీగా ఎంజాయ్.